ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15:5. యోహాను సువార్త 15 యేసయ్య తాను ద్రాక్షావల్లి అని, మనము తీగలమని, తండ్రి మన జీవితాలను కత్తిరించే వ్యవసాయకుడని చెప్పారు. ఆయన ఫలించుట, ఎక్కువగా ఫలించుట మరియు బహుగా ఫలించుటను వివరించారు. నీవు పైకి ఎదగడానికి మార్గం, నీవు పెరిగే మార్గం కేవలం ఆయనలో ఉండటం ద్వారానే జరుగుతుంది. నీకు అర్థం కాని విషయాలు జరిగినప్పుడు నన్ను నమ్ము, నన్ను విశ్వసించు మరియు ఉత్తమంగా ఉండు. నేను ఇప్పటికీ నీ మార్గాలను నిర్దేశిస్తున్నానని నమ్మి నన్ను స్తుతించుచు మరియు నమ్మకంతో ఉండమని యేసయ్య సెలవిస్తున్నారు. నీవు సరైన పనిని చేస్తూ, సేవ చేస్తూ, ఇవ్వడం కొనసాగిస్తూ, దేవుని దయ కోసం ఎదురు చూస్తూ, అవసరతలో ఉన్నవారితో ఇంకొక మైలు ఎక్కువ వెళ్ళడం చేయగలిగితే నీవు ఆయన పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తావు. తగ్గవలసిన సమయాలలో, కత్తిరింపు సమయాలలో నీవు నమ్మకంగా ఉంటావని దేవునికి నిరూపించినప్పుడు ఆయన నీవు బహుగా ఫలించినట్లు చేస్తారు. నీ కొరకు కొత్త తలుపులు తెరుచుకోబోతున్నాయి, కొత్త సంబంధాలు కలగబోతున్నాయి మరియు ప్రతికూల పరిస్థితులు మారబోతున్నాయి. నీవు ఆయనలో ఉన్నందున సమృద్ధి వస్తుంది, స్వస్థత వస్తుంది, పురోగతులు వస్తున్నాయి. నీ గమ్యంలో కొత్త స్థాయిలు చూడబోతున్నావు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, ప్రతిరోజు నేను నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసయ్య నుండి జీవాన్ని పొందుచున్నందుకు మరియు మీతో నా సంబంధాన్ని కొనసాగించి మీలో ఎదుగుతున్నందుకు మీకు వందనములు. మీరు నా ఎండిన తీగలను కత్తిరించి మీలో అధికముగా ఫలింపచేస్తున్నందుకు వందనములు. మీరు ఇచ్చే సమృద్ధి కోసం నేను ఎదురు చూస్తూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.